మతిమరుపు వాడి మతిమరుపు. కొన్ని రోజుల క్రితం గట్టు అనే పిల్లాడు తన తల్లిదండ్రులతో ఉండేవాడు. గట్టు అన్ని విషయాల్లో సరిగానే ఉండేవాడు, కానీ తనకు కొంచెం మతిమరుపు ఉండేది. అతను ఎప్పుడు చిన్న చిన్న విషయాలు మరచిపోయేవాడు. గట్టు వాళ్ళమ్మ గట్టు యొక్క మతిమరుపును తగ్గించడానికి చాలా ప్రయత్నిస్తుంది. బాదం హల్వా తినడంతో గట్టు మతిమరుపు రోగం తప్పకుండా నయమవుతుంది. గట్టు యొక్క మతిమరుపు రోగం మాత్రం అస్సలు నయమవదు. గట్టు, నేను నిన్ను పెరుగు తెమ్మని చెప్పాను, కానీ నువ్వు పాలు తీసుకొచ్చావు. నీ మతిమరుపు రోగం ఎప్పుడు తక్కువ అవుతుంది? గట్టు స్కూల్లో పిల్లలు కూడా గట్టు యొక్క ఈ అలవాట్లని చూసి బాగా వెక్కిరించేవారు. గట్టు, ఇవాళ నువ్వు నాతో పాటు ఇంటికి రా, మళ్ళీ నువ్వు మీ ఇంటికి దారి మర్చిపోతే కష్టం. గట్టు ఎప్పుడు వాళ్ళ మాటలకి చాలా కోపపడేవాడు. నాకు నీతో ఎలాంటి అవసరము కూడా లేదు, రోజులానే మా అమ్మ నన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడికి వస్తుంది. ఒకరోజు గట్టు స్కూల్లో ఒంటరిగా కూర్చుని లెసన్లు గుర్తు పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే అతని క్లాస్ లో చదివే రోహిత్ అతని ఇద్దరు స్నేహితులతో ఇలా అంటాడు. అక్కడ చూడండి, గట్టు ఎంత ప్రశాంతంగా చదువుతున్నాడో, మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏడిపిద్దాం పదండి. వాడిని ఏడిపిద్దాం, కానీ మనం ఏం చేద్దాం, నా దగ్గర ఓ మంచి ప్లాన్ ఉంది. ఇలా చెప్పి రోహిత్ వాళ్ళ ఇద్దరికి అతని ప్లాన్ చెప్తాడు. ఇంకా ఆ ఇద్దరు స్నేహితులు అక్కడే ఉండిపోయారు. ఇంకా రోహిత్ గట్టు దగ్గరికి వస్తాడు. ఏం చేస్తున్నావు గట్టు? టెస్ట్ కోసం తయారవుతున్నాను. కానీ టెస్ట్ రేపు కదా, పద ఆడుకుందాం. లేదు, నేను నీతో ఆడుకోను, నువ్వు రోజు ఎప్పుడు నన్ను ఏడ్పిస్తూ ఉంటావు. కానీ నీతో ఇప్పుడు ఆడుకోవడానికే వచ్చాను. నేను చెప్పాను కదా నీతో పాటు ఆడుకోను అని. రోహిత్ యొక్క స్నేహితులు దూరం నుండి చూసి ఉంటారు. రోహిత్ గట్టుని తన మాటలో పెట్టాడు. ప్లాన్ ప్రకారం వాళ్ళు ఇద్దరు నిదానంగా వచ్చి గట్టు బ్యాగ్లో నుంచి ఇంగ్లీష్ నోట్బుక్ తీసుకుంటారు. ఇంకా అక్కడ వెళ్ళిపోతారు. సరే, ఆడకపోతే ఆడకు, నేనేం చేస్తాను. ఇలా చెప్పి రోహిత్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అతను తన స్నేహితుల దగ్గర నుండి పుస్తకం తీసుకుని ఎక్కడో దాచిపెడతాడు. పీరియడ్ యొక్క బెల్ మోగుతుంది. ఇంకా ఇంగ్లీష్ టీచర్ క్లాస్ లోకి వస్తుంది. పిల్లలు, ఇవాళ నేను అందరి ఇంగ్లీష్ నోట్బుక్ చెక్ చేస్తాను, అందుకే అందరూ ఒకరికొకరుగా మీ బుక్ తీసుకుని నా దగ్గరికి రండి. టీచర్ అందరి నోట్బుక్ చెక్ చేయడం మొదలు పెడుతుంది. గట్టు తన బ్యాగ్ లో చూడగానే బ్యాగ్ లో అతని పుస్తకం ఉండదు. అది చూసి అతను చాలా భయపడతాడు. అదే, నా నోట్బుక్ నేను ఎక్కడ పెట్టాను? పొద్దున ఇంద్రనే కదా నేను పెట్టాను, అసలు నేను మర్చిపోయానా ఏంటి? ఇప్పుడు టీచర్కి తెలిస్తే నన్ను తిడుతుంది కదా, ఎలా ఇప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు టీచర్ గట్టుతో ఇలా అంటుంది. గట్టు, ఇప్పుడు నువ్వు నీ నోట్బుక్ తీసుకుని. గట్టు భయపడుతూ నిలబడతారు. టీచర్, టీచర్, నేను ఈ రోజు నోట్బుక్ తేవడం మర్చిపోయాను. నోట్బుక్ తేవడం మర్చిపోయావా? సారీ టీచర్. గట్టు, నువ్వు గనుక రేపు నోట్బుక్ తీసుకురాలేదనుకో, నేను నిన్ను ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్తాను. ఓకే టీచర్. గట్టుకి తిట్లు పడ్డం చూసి రోహిత్ ఇంకా వాళ్ళ స్నేహితులు చాలా సంతోషిస్తారు. ఇంకా స్కూల్ అయిపోయిన తరువాత రోహిత్ ఇంకా అతని స్నేహితులు గట్టు దగ్గరికి వెళ్తారు. రోహిత్ గట్టుకి అతని నోట్బుక్ తిరిగి ఇస్తాడు. ఇదిగో తీసుకో నీ నోట్బుక్, ఇది నీ దగ్గర ఉందా? నేను నీతో మాట్లాడుతూ ఉండగా మన ఫ్రెండ్స్ అందరూ నీ బ్యాగ్ లో నుంచి ఈ నోట్బుక్ తీసి నా దాంట్లో పెట్టారు. కానీ నువ్వెందుకు ఇలా చేశావు? నేను ఇది మొత్తం టీచర్కి చెప్తాను. కానీ టీచర్ నువ్వు చెప్పింది నమ్మదు కదా, అయినా అందరికీ తెలుసు నువ్వు పెద్ద మతిమరుపు వాడివని. రోహిత్ ఎప్పుడు నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు, వాడికి నేను ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరాల్సింది. మరుసటి రోజు రోహిత్ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే గట్టు మెల్లిగా అతని బ్యాగ్ దగ్గరకు వెళ్ళి అతను అతని బ్యాగ్ నుండి హిందీ పుస్తకం తీస్తాడు. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంగ్లీష్ టీచర్ అయితే మంచిది, కానీ
హిందీ టీచర్ చాలా కోపిష్టిది. ఇప్పుడు రోహిత్ కి తెలుస్తుంది. ఇలా చెప్పి గట్టు ఆ నోట్బుక్ ఎక్కడో దాచిపెడతాడు. కొద్ది సమయం తర్వాత ఇంకా తరువాత పీరియడ్ బెల్ మోగగానే హిందీ టీచర్ క్లాస్ కి వస్తుంది. టీచర్ ఇలా అంటుంది, ఇవాళ నేను మీ అందరి హోంవర్క్ చెక్ చేస్తాను, అందుకే మీరు ఒక్కొక్కరిగా మీ బుక్ తీసుకుని నా దగ్గరికి రండి. రోహిత్, అందరికన్నా ముందు నువ్వురా. రోహిత్ తన బ్యాగ్లో చూడగానే అతనికి హిందీ నోట్బుక్ దొరకలేదు. అతను భయపడుతూ భయపడుతూ నిలబడి ఇలా అన్నాడు, మేడం, ఈరోజు నేను నోట్బుక్ తేలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఏంటి, నువ్వు హిందీ నోట్బుక్ తీసుకుని రాలేదా? సారీ మేడం. ఇప్పుడు సారీ చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నీకు పనిష్మెంట్ ఇస్తాను. సీట్ పైన నిలబడి ఇంకా రెండు చేతులు పైకి పెట్టు. రోహిత్ సీట్ పైన నిలబడి చేతులు పైకి ఎత్తుతాడు. అది చూసి అందరు పిల్లలు నవ్వుతారు. నువ్వు నన్ను మతిమరుపు వాడవన్నావు కదా. ఇప్పుడు గట్టు కోరిక పూర్తయింది. మరొక పీరియడ్ యొక్క బెల్ మోగింది. ఇంకా హిందీ టీచర్ క్లాస్ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు గట్టు రోహిత్ దగ్గరికి వెళ్తాడు. నువ్వు నా నోట్బుక్ దాచిపెట్టావు కదా, ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అంటే నువ్వు నా నోట్బుక్ దాచిపెట్టావా? ఆ, ఎందుకంటే నువ్వు నా నోట్బుక్ దాచిపెట్టావు కదా. ఆ సరే, అయితే నీ ప్రతీకారం పూర్తయింది కదా, నా నోట్బుక్ నాకు తిరిగి ఇచ్చేసేయి నువ్వు ఇప్పుడు. ఉండు, నేను ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తాను. ఇలా చెప్పి గట్టు అక్కడి నుండి బయటకు వస్తాడు. కానీ అతని మతి మరుపు వల్ల అతనికి గుర్తు రాదు అతను బుక్ ఎక్కడ దాచిపెట్టాడు అని. ఇప్పుడు గుర్తుకు రావటం లేదు, నేను ఎక్కడ పెట్టాను, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? తిరిగి వచ్చి అతను రోహిత్ కి జరిగిందంతా చెప్తాడు. విషయమంతా తెలుసుకుని రోహిత్ కి చాలా కోపం వస్తుంది. నా నోట్బుక్ పోగొట్టేసావా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? రేపు నేను టీచర్ కి ఏమి చూపించాలి నోట్బుక్ అడిగితే? నేనిప్పుడే నీ గురించి ప్రిన్సిపల్ కి చెప్తాను. ఇలా చెప్పి రోహిత్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతను ప్రిన్సిపల్ కి జరిగిందంతా చెప్తాడు. సార్, నేను గట్టుతోని సరదాగా చేశాను, కానీ తను నిజంగానే నా బుక్ పోగొట్టాడు. గట్టు మరియు రోహిత్, ఇందులో మీ ఇద్దరి తప్పు ఉంది. అందుకే మీ ఇద్దరికి నేను ఏం పనిష్మెంట్ ఇస్తున్నాను అంటే, ఇప్పుడు మీరు ఒక కొత్త నోట్బుక్, అందులోని సగం సగం హిందీ నోట్స్ రాసి నెక్స్ట్ వీక్ టీచర్ కి సబ్మిట్ చేయాలి. అర్థమైందా? ఇద్దరు కూడా మీ హిందీ టీచర్ కి సబ్మిట్ చేయండి. వెళ్ళండి. ఇలా రోహిత్ యొక్క తుంటరితనం ఇంకా గట్టు యొక్క కోపం ఇంకా మతిమరుపు రోగం కారణంగా ప్రిన్సిపల్ వాళ్ళ ఇద్దరికి పనిష్మెంట్ ఇస్తాడు.